ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేస్తే నా డైలీ అప్డేట్ మీరు నోటిఫికేషన్ పొందుతారు. సో ఫ్రెండ్స్, హలో ఫ్రెండ్స్, నా పేరు శ్రీకర్. మీరు చూస్తున్న టెక్నికల్ శ్రీకర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఇవాళ మీకు నరేంద్ర మోడీ గారు చెప్పిన లాక్డౌన్ ద్వారా లాక్డౌన్లో టైంలో మీ మనీ ఏదో ఉందో ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలో తెలుసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్. సో నరేంద్ర మోడీ లేకపోతే మీరు టీఎస్ గవర్నమెంట్ లేకపోతే ఆంధ్ర గవర్నమెంట్ చెప్పుకుండొచ్చు. సో ఇది 500 to 1000 వరకు మనకి మనీ ఏదో ట్రాన్స్ఫర్ చేస్తారు మన అకౌంట్లో అని చెప్పి. సో అకౌంట్ ఎలా పడిందా లేకపోతే ఎలా చెక్ చేసుకోవాలో, దేని ద్వారా చెక్ చేసుకోవాలో, ఎలా చెక్ చేసుకోవాలో కంప్లీట్గా ఇవాళ చెప్తాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని మీరు షేర్ చేయండి, ఎందుకంటే ఎవరి వాళ్ళకి లాక్డౌన్లో కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే ఈ వీడియో చూసుకోవడం మీకు అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ముందుగా లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయి ఫ్రెండ్స్. అలాగే నా డైలీ అప్డేట్స్ కావాలంటే నా ఇన్స్టాగ్రామ్ని ఫాలో చేసుకోండి. నా ఇన్స్టాగ్రామ్ డీటెయిల్స్ కూడా కంప్లీట్గా నా డిస్క్రిప్షన్లో లింక్ పెట్టేసుకోండి. సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, ముందుగా ఏం లేదు, ముందుగా మీరు తెలుసుకోవాలంటే మీరు ముందుగా ఒక నెంబర్స్ డయల్ చేసుకోవాలి. మీరు ఏది అకౌంటో ఆ అకౌంట్ని మీరు నెంబర్ డయల్ చేస్తే నేను చూపిస్తాను మీకు. ప్రెజెంట్ మీకు మీకు కావాల్సిన బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ మీకు నెంబర్స్ మీకు ప్రొవైడ్ పెడతాను. సో చూసుకోవచ్చు, నేను ఒక ఫోటో స్క్రీన్షాట్ ఫోటో చూపిస్తాను. సో చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఈ విధంగా మీకు ఏంటంటే అర్థమవుతుంది బ్యాంక్ డీటెయిల్స్తో మీకు ఏమేమి అవైలబుల్ ఉందని కనిపించేస్తుంది ఇక్కడ. సో చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ఏంటంటే మీరు బ్యాంక్ డీటెయిల్స్ సంబంధించిన అన్ని మీకు నెంబర్స్ ప్రొవైడ్ పెట్టాను. అలహాబాద్ బ్యాంక్ 09224150150 అని చెప్పి మీకు ఆంధ్ర బ్యాంక్ అయితే ఆంధ్ర బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ అయితే యాక్సిస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా అయితే బ్యాంక్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కూడా, కెనరా బ్యాంక్ అండ్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఈ బ్యాంక్స్ అండ్ డీటెయిల్స్ నేను నెంబర్స్ మీకు చూసుకోవచ్చు. స్క్రీన్షాట్ తీసుకోవాలంటే స్క్రీన్షాట్ తీసుకోండి. సో మీరు ఏ బ్యాంక్ అంటే ఆ బ్యాంక్ మీరు డయల్ చేయండి ముందుగా. సో డయల్ చేస్తే ఏంటంటే మీకు ఒక నెంబర్ వస్తుంది, ఆ నెంబర్ కట్ అవుతుంది ముందుగా. సో కట్ అయిన వెంటనే ఏం చేయాలంటే మీరు ఒక 2-3 టైమ్స్ కాల్ చేయండి. సో ఇన్ కేస్ వాళ్ళు రెస్పాండ్ అవ్వతే ఏం చేయాలంటే ముందుగా మీరు మీ మొబైల్ నెంబర్ ఏదో మీ అకౌంట్ నెంబర్ మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ని మీరు ఇక్కడ మెసేజ్ చేసి పెట్టాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు, ప్రజెంట్ ఆ నెంబర్ ఉంది ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు. మీరు కాల్ చేసిన వెంటనే మీకు ఒక నెంబర్ అడుతుంది, వాళ్ళ నెంబర్ ఇస్తుంది. ఆ నెంబర్ మీరు ఇక్కడ ఆర్జీఎన్ ట్యాప్ చేసి సింపుల్గా క్యాప్స్ లాక్లో ఆర్ఈజీ అని చెప్పి క్యాప్స్ లాక్లో మీరు సింపుల్గా మీ అకౌంట్ నెంబర్ ఉందో ఇక్కడ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తే మీకు కంప్లీట్ డీటెయిల్స్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. బ్యాంక్లో అమౌంట్ పడిందా లేకపోతే మీరు ఇన్ కేస్ మీకు పడబోతుందా అని చెప్పి కంప్లీట్గా మీకు ప్రొసీజర్ మొత్తం చూపిస్తుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ జస్ట్ లాక్డౌన్ మాత్రమే వరకు మేబీ అనుకుంటా. సో దాని ద్వారా మేబీ ఎలాంటి అమౌంట్స్ ఏదో ట్రాన్స్ఫర్ కాదు, జస్ట్ ఈ లాక్డౌన్ వరకే మనకి ఫ్రీ అమౌంట్ ఏదో ప్రొవైడ్ చేస్తుంది ఫ్రెండ్స్ గవర్నమెంట్ అన్ని. సో ఫ్రెండ్స్, హోప్ ఈ వీడియో నచ్చింది. లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.